దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, దేవుని వాక్యం ధ్యానించడం చేస్తున్నారా? ఎందుకంటే ఉదయకాల 5 to 6 ఆరాధనలో పాలు పొందుతున్నారా? అయినా మనము ఈ చివరి డేస్ అంటే ప్రభు రాకడ సమయం, పాపక్షమాపణ, రక్షణ, ఆయన మరణం, ఆయన జననం, ఆయన మరణం, పునరుద్ధానం, ఈ మూడు చాలా ప్రాముఖ్యం. అయితే ఈరోజు మనం ప్రతి దినము కూడా దేవునితో మాట్లాడడం, వ్యక్తిగత రిలేషన్, ఆత్మ సంబంధంగా ప్రార్థన చేయటం, ప్రభుతో గడపడం, మన ఆత్మీయ జీవితాన్ని దేవుని ఎదుట సరి చేసుకోవటం, ఆత్మీయంగా ఆయన వైపు చూడటం, ప్రభుని గట్టిగా హత్తుకోవటం, దేవుని ప్రేమించటం, దేవుని సేవించటం, ఇది మీకు మేము ఉదయం రోజు మీకు నేను చెప్తున్నాను. కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా, పోరాటాలు గుండన్నా, ప్రభు నమ్మదగిన వాడు. అవన్నీ పెద్ద మనకి అవేమి కాదు. మనం ముందు స్పిరిచువల్ మూమెంట్లో ఒక మెట్టుకు ఎదిగితే ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, కానీ వీటన్నిటిలో విజయం అనేది దేవుడు తప్పకిస్తాడు. మన ప్రార్థన మీ 50 డేస్ మీకు నేను నేర్పించింది, దైవజన్ నేర్పించింది, మనందరం నేర్చుకున్నది ఏంటంటే ఆత్మీయ జీవితంలో మంచి ప్రార్థన అనుభవం, ప్రభుతో గడిపే అనుభవం, మీరు ఎక్కడున్నా ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప కార్యాలు చేసే అనుభవం. కాబట్టి ఈ దినం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, శ్రేష్టమైన దేవుని మాటలు విందాం, దేవుని స్వరాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథం 2:7, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుడు అట ఐశ్వర్యము, దారిద్రత నేనే కలుగు చేసేవాడిని, నేనే కృంగిన వారిని లేవనెత్తేవాడును. ఈ మాట అన్న అనుభవించి అంటుందండి, దేవుని శక్తిని అనుభవించి. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ స్థితి కోల్పోయినా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అన్నీ కలుగు చేయవాడు ఆయనే. నిన్ను ఐశ్వర్యవంతుడు అంటే ఆత్మీయ ఐశ్వర్యం, ఆర్థికమైన ఐశ్వర్యం, కుటుంబపరమైన ఐశ్వర్యం దేవుణ్ణి కలుగజేస్తాడమ్మా. నిన్ను కృంగిన వారిని లేవనెత్తేవాడు అన్నారు. కృంగిన నిన్ను నేను లేవనెత్తేదను ఈరోజు వాగ్దానం. కృంగిన వారిని లేవనెత్తువాడు. అన్న కృంగిపోయింది, గర్భఫలం లేక నిందలతో, అవమానాలతో, బాధతో. కొన్నిసార్లు కొందరు అనే మాటలు మన గాయం, వేదన, బాధ కలుగజేస్తాయండి కదా. ఎందుకు కొందరు మాటలు వాళ్ళు అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటలు, మనకు పడే నిందలు మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి. అందుకనే ప్రభు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. కృంగిన నిన్ను లేవనెత్తబోతున్నాను ఈరోజు వాగ్దానం. తప్పకుండా నేను లేవనెత్తబోతున్నాడు. ఆత్మీకంగా ఫస్ట్ స్పిరిచువల్, తర్వాత ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, సేవాపరంగా. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఏ విషయంలో కృంగిపోకండి, ప్రార్థనా పరురాలుగా ఉండి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాను. మనం కూడా మన ప్రభుతో మాట్లాడదాం. మన దేవుడే దిక్కు, మనకు వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన నెరవేరుస్తాడు, ఆయన వైపు చూద్దాం. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములు ఉంటే యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థతను అంది తినే ఆ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. అప్పుల కాడి విర్రగొట్టి అప్పులనే బంధకాలు తొలగిపోవాలి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందాలి, అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందాలి, ఆయన శాప పాపం నుంచి విడుదల పొందాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొందాలి, ఎగ్జామినేషన్స్, బిడ్డల స్టడీస్లో మీ సహాయం ఉండాలి అయ్యా. ఈ డేస్లో ఎక్కువ ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి, బలపరచండి ప్రతి బిడ్డని, ధైర్యపరచండి నాయన. కొట్టుకేసుంటే కొట్టివేయబడాలా, నిందలు అవమానాలు ఆశీర్వాదాలుగా వారి జీవితాల్లో మారిపోవాలా. ఇదిగో ప్రభా, ఎవరిది ఈరోజు మ్యారేజ్ అని కుటుంబానికి వాగ్దానం అనుగ్రహించండి, ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ నీ వాగ్దానం నెరవేర్పుడు తీసుకొచ్చి వారిని ఆశీర్వదిస్తున్నాం అయ్యా. నా తండ్రి, భయంకరమైన రోగాలు, వ్యాధులు మా దేశ ప్రపంచంలో లేస్తుండగా నీ హస్తబలము చూపి నీ ప్రజల్ని రక్షించి కాపాడి మా దేశాన్ని రక్షించండి. సేవకుల్ని, సేవకుల బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి కాపాడండి. సంఘాలు ఆత్మీయమైన మెలకు కలిగి ఉండే కృప దయచేసి మా అందరినీ మీరు సిద్ధపరచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ ప్రార్థనలో ఉండండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ వాగ్దానం ద్వారా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.